स्वागत कर कार्यक्रम निर्वाहक कार्यक्रम मुख्य अतिथि गौरव जिला कलेक्टर गारु डॉक्टर शरद गारु अडिशनल एसपी मैडम गारु कार्यक्रम प्रारंभ गंगा मोहन गारु श्रीधर रेड्डी गारु जातीय बीसी संक्षेम प्रधान कार्यदर्शि धीरा यादव गारु पात्रिके सोदरुलु नेल रोजुलु प्रभुत्वं प्रवेशपेट्टिनटुवंटि सर्वशिक्ष अभियान लो भागंगा कराटे कुंफु शिक्षणनु नेर्चुकोनि నేర్పించినటువంటి మాస్టర్స్ నేర్చుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థినులకు వాళ్ళ యొక్క ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల విద్యార్థినులకు మెడల్స్ మరియు ప్రశంస పత్రాలను అందజేయడానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు గౌరవ పెద్దలు కలెక్టర్ గారి చేతుల మీద జరగడం చాలా ఆనందకరమైనటువంటి విషయం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పట్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి మెలకువలు దేశంలోనే అత్యుత్తమైనటువంటి స్థానంగా నిలబెట్టాలనేటటువంటి తపనతో ముఖ్యమంత్రి వర్యులు అనేక బీసీ గురుకులాలను ఏర్పాటు చేసి అత్యంత పేదరికంలో ముగ్గిపోతున్నటువంటి విద్యార్థులకు మంచి విద్యని ఇచ్చి వాళ్ళను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యావంతులైనటువంటి అనేకమైనటువంటి మేధావులతో చర్చించి విద్యార్థులకు విద్య పట్ల మన దేశంలోనే తెలంగాణ ప్రప్రథమైనటువంటి స్థానం ఏ విధంగా ఉంటుందనేటటువంటి విషయాన్ని తెలంగాణ విద్యా సంస్థలు తెలంగాణ విద్యను ఏ రకంగా తీసుకుపోతున్నటువంటి విషయాన్ని మనము చెప్పుకోదగ్గ విషయం. అందులో భాగంగా కలెక్టర్ గారికి అత్యంత దగ్గరగా ఈరోజు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే ఉంటుంది కాబట్టి ఒకరే రెండు నిమిషాలనే కార్యక్రమాన్ని
కలెక్టర్ గారి చేతుల మీద ప్రారంభించడానికి నేనే మైక్ తీసుకొని అసలు విషయాన్ని చెప్పి మెడల్స్ ఇచ్చే కార్యక్రమం కలెక్టర్ గారు 2 నిమిషాలు విద్యార్థులకు గురించి మాట్లాడి సార్ చేతుల మీదుగా మెడల్స్ ప్రశంస పత్రాలు అందించాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారిని తన అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే ఇంకా ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి, అమ్మ ఏమంటుందో, నాయన ఏమంటారు అని భయంతో, మీరు చదువుకునేటప్పుడు లేట్ అయినా కానీ ఆ భయంతో మా దగ్గర కూర్చుంటారు, అంటే టీచర్ల దగ్గర చదువుకునేటప్పుడు ఆ భయం పోవాలి. అండ్ విశ్వాసంతో నేను సైతం నేను చదవటమే కాదు, నేను ఆత్మవిశ్వాసంతో విశ్వాసంతో వెలిగి నేను రక్షించుకుంటాను, ఎవరు వస్తారో చూస్తాను అనే విశ్వాసమే కాకుండా ముఖ్యంగా టెక్నిక్స్లో మీకు చెప్పడం జరిగింది. ఎవరు మొహమాటం పడకూడదు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే 100 ఫోన్ చేస్తే వెంటనే మీకు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాలిపోతుంది. అండ్ మీకు ఇమీడియట్గా రక్షక కవచంలాగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ముందు వెంటనే వస్తారు. కానీ చాలామంది మహిళలు 100 ఫోన్ చేయాలంటే మొహమాటం, అయ్యో ఏమనుకుంటారు అని విద్యార్థులు అనుకుంటారు, ముఖ్యంగా పెద్ద మహిళలు కూడా అనుకుంటున్నారు, సరే ఫోన్ చేస్తే మళ్ళీ గడబడైతుంది, ఇట్లా ఏమంటారు, ఆ మొహమాటానికి పోతున్నారు. ఆ మొహమాటం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మొహమాటం నుంచి బయటికి వస్తామో, ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని వెలిగినామో, ఎప్పుడైతే మనం తప్పు చేయలేదని భావించి తప్పు చేసిన వారికి ఖచ్చితంగా వారి మీద చర్య ఉండాలని మనం భావిస్తామో, మరి అప్పుడు ఈ మొహమాటం అనేది ఉండదు. కాబట్టి ఏదైతే విద్యార్థులు ఉన్నారో, మనకు షీ టీమ్స్ ఉన్నాయి, మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం చాలా వరకు మన కార్యక్రమాలు షీ టీమ్స్ తీసుకొచ్చినారు, 100 డయల్ చేయమన్నారు. ఇక్కడ మన జిల్లాలో కూడా కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా చాలా ఉన్నాయి పెద్దవారికి, కానీ మీరు చదువుకునే పిల్లలు మరి ఇప్పుడే ముందుకు వస్తున్నారు. మరి స్కూల్లో కూడా ఇప్పటి నుంచే మీకు ఆత్మరక్షణ కోసం, మీ యొక్క రక్షణ కోసం మీరు తమ జెన్పిహెచ్ఎస్ మల్కాపూర్ విద్యార్థిని గౌరవనీయ కలెక్టర్, అదేవిధంగా ఫౌండేషన్ చైర్మన్ పెద్దమార్గి గారు, వీరయాదవ్ సార్, ఐజీ మోహన్ సార్, గౌరీ శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఉషా విశ్వనాథ్ గారు, వేదికలు ప్రజాప్రతినిధులు పెద్దలందరూ కూడా సమక్షం లోపల ఈవెంట్ చూస్తున్నారు. మెడల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ అవునండి, అట్లే గట్టిగా చెప్పాలన్నా మన చిన్నారాలో గౌరవనీయ కలెక్టర్ చంద్ర మీద సర్టిఫికెట్ మెడల్ స్వీకరిస్తున్నాను. స్వరాజ్ని, అదేవిధంగా అమృత బేగం, శరణ్య, అదేవిధంగా సవంతి ఫస్ట్. సార్ సార్ అభినందించి ప్రోత్సహిస్తామనేటువంటి సత్సంకల్ప సంపూర్ణ పూజలతో